హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ అట్ హోమ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను చెప్పాలో బాగాలేనని చెప్పాలో తెలీదు, కానీ 20 డేస్ నుంచి చాలా బిజీగా ఉన్నాను. నేను సడన్గా చాలానే జరిగిపోయాయి ఇంట్లో. అంటే మా నాన్నకి హెల్త్ బాగాలేకపోవడము, అక్క కూడా అదే టైంలో హెల్త్ బాగాలేక నేనైతే వీడియోస్ చేయడానికి అస్సలు కుదరలేదు. రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు చూసుకోవాలి. అందుకని నేను లాస్ట్ 20 డేస్ నుంచి ఏ వీడియోస్ నేను చేయలేదు. వాళ్ళు అంటే ఈ 20 డేస్ చాలా టెన్షన్ పడిపోయాను, ఏమవుతుందో ఏమో, ఇలాంటి వార్త వినాల్సి వస్తుందో ఏమో అని నిజంగా చాలా అంటే చాలా భయపడిపోయాను. సరిగ్గా ఫుడ్ కానీ టయానికి నిద్ర కానీ ఇదేది లేకుండా ఉండింది. హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాన్నకు చిన్న ఆపరేషన్ అయితే చేశారు. నాన్న ఇప్పుడైతే హెల్త్ బాగుంది, నాన్న గురించి ఏం లేదు. ఇంకొక చిన్న ఆపరేషన్ ఏదో ఉందన్నారు, అది 15 డేస్ తర్వాత చేస్తారు. స్టమక్లో స్టోన్స్ ఉన్నాయి దానికి, అది కొంచెం క్లియర్ అయింది. ఇంకా రిమైనింగ్ కొద్దిగా ఉంటే అది తర్వాత చేస్తారంట. ఇక అక్క అయితే తనకి చిన్నప్పుడే బ్రెయిన్ ఆపరేషన్ అయ్యింది, దాంతో బ్రెయిన్లో ట్యూమర్ ఉండడం వల్ల ఆపరేషన్ అయ్యింది. దాంతో తనకి చిన్నప్పుడు 7 ఇయర్స్ అప్పుడే తనకు కంటి చూపు అయితే పోయింది. అప్పటి నుంచి తను బ్లైండ్గానే ఉండింది. ఆఫ్టర్ ఇప్పుడు తనకి మళ్ళీ బ్రెయిన్లో ట్యూమర్ మళ్ళీ అది స్టార్ట్ అయ్యి ఆ ట్యూమర్ ప్రెజర్ వల్ల తనకి నోటి మాటలు ఎక్కకుండా కాళ్ళు చెయ్యి పెరాలసిస్ లాగా వచ్చిందనమాట. అంటే పెరాలసిస్ కాదు, జస్ట్ తనకి నోటి మాట లేదు, కాళ్ళు చెయ్యి సరిగా వర్క్ చేయవన్నమాట, వీక్ అయిపోయాయి. చాలా బాధేసింది. నాకున్న ఒకే ఒక పెద్ద రిలేషన్ తానే అనమాట. సో అందుకే తన రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాల్సి రావడము. ఈ 20 డేస్ ఇలాగే గడిచిపోయాయి. అసలు 20 డేస్ అయ్యిందా అనిపించింది. 20 డేస్ చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. సో అది ఆ విషయం అయ్యి ఉండి వీడియోస్ ఏవి చేయలేకపోయాను. చాలా అంటే చాలా మెంటల్గా ప్రెజర్గా ఉండింది. సో ఫైనల్లీ వాళ్ళు వచ్చేసి వేరే ఊర్లో ఉంటారు అమ్మ వాళ్ళు. ఇంకా నేనైతే డిసైడ్ అయిపోయాను అక్కడ ఉండి ఇక్కడ నేనుండి వాళ్ళు ఎలా ఉన్నారని దిగులు ఉంటుంది కదా జనరల్గా. సో అందుకని చెప్పి అలా ఉండకూడదని నేను అమ్మ వాళ్ళని నేనున్న ఊరికే పిలిపించుకున్నాను. అంటే మేము ఉండేది ప్రొద్దుటూరు, కడప డిస్ట్రిక్ట్, ప్రొద్దుటూరుకే పిలిపించుకున్నాము. ఇంకా ఎలాగూ మేము ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది, ముందే ప్లాన్ చేసుకున్నాము ఇలాంటి ఏవైనా కానీ రావచ్చు ఫ్యూచర్లో. ఎందుకంటే అమ్మ వాళ్ళకి నేను ఒకదాన్ని చూసుకోవాల్సింది. సో నాదే రెస్పాన్సిబిలిటీస్ కాబట్టి మేము ముందుగానే ప్లాన్ చేస్తే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే కింద అమ్మ వాళ్ళు పైన మేము అని చెప్పి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. అది ఆల్మోస్ట్ అంటే జస్ట్ సిమెంట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది, ఫ్లో పైన రూఫ్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇంకా రిమైనింగ్ వర్క్ అంతా చాలా పెండింగ్ ఉంది. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి మినిమం 6 to 7 మంత్స్ అయితే టైం పడుతుందన్నారు. సో అంతవరకు ఈ కండిషన్లో వాళ్ళని వేరే ఊళ్ళో ఉంచుకోవడం ఎందుకని చెప్పి నేను నా దగ్గరికే తెచ్చుకున్నానమాట. నిన్ననే హౌస్ వాళ్ళంతా షిఫ్ట్ అయ్యారు. ఒక మాకైతే 2 డేస్ మేము వెతికాము, 2 డేస్లో ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ మాకు రెంట్కు దొరికింది. చాలా హ్యాపీగా అనిపించింది, మాకు కన్వీనెంట్గా ఉండింది, కంఫర్ట్గా ఉంది, రెంట్ కూడా రీజనబుల్గా అనిపించింది. డబుల్ బెడ్రూము 7000కి వచ్చింది, అంటే బాగానే ఉంది అనిపించింది, రెంట్ కూడా రీజనబుల్ అనిపించింది. సో ఈ 20 డేస్లో నిన్నటి వరకు జరిగిన విషయాలు అయితే ఇవి. లాస్ట్ హెల్త్ బాగాలేకపోవడము, మేము వాళ్ళని తీసుకొని హాస్పిటల్ చుట్టూ తిరగడం, విజయవాడ కర్నూలు అంటూ ఇట్లా తిరిగి అంతా కరోనా టైంలో, అది కూడా చాలా కష్టంగా అనమాట. కరోనా టైంలో డాక్టర్స్ అవైలబుల్గా ఉండరు, ఉన్నా వాళ్ళు పేషెంట్ని టేకప్ చేసుకొని డైరెక్ట్ కాంటాక్ట్తో వాళ్ళైతే ట్రీట్మెంట్ ఇవ్వరు. ఇంత రిస్క్ మూమెంట్లో వాళ్ళ సిచ్యువేషన్ అంత బ్యాడ్గా అవ్వడము నాకు చాలా టెన్షన్ పడిపోయాను. బట్ ఎనీవే నాన్నైతే హెల్దీగా ఉన్నాడు. ఇంకా అక్క విషయానికి వస్తే అక్క ఇంకా మోస్ట్లీ అట్లే ఉంటుంది తను. ఇంకా చిన్నపిల్లలు ఎలా చూసుకుంటారో అలాగే చూసుకోవాలి అని డాక్టర్ చెప్పారు. సో అందుకని వాళ్ళ అమ్మ నాన్న రెస్పాన్సిబిలిటీస్తో పాటు అక్క రెస్పాన్సిబిలిటీ కూడా నాదే, నేనే చూసుకోవాలి. రిమైనింగ్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ చాలా ఫుల్ రెస్పాన్సిబుల్ అయిపోతుంది. ఇంకా నేనేం బాధపడట్లేదు, ఇది నా బాధ్యత, నేనే చూసుకోవాలనుకున్నాను కాబట్టి. ఇదంతా ఎందుకో మాకు షేర్ చేసుకోవాలనిపించింది. నాకు చాలా అంటే చాలా చిన్న వరల్డ్ అంటున్నది.
చాలా వీడియోస్ కూడా చెప్పాను, నాకు ఇల్లే ప్రపంచం, అమ్మ నాన్న అక్క రవి పాప ఇదే నా ప్రపంచం, ఇంకా వేరేది ఏమి ఉండదు. అమ్మ వాళ్ళకి వీళ్ళలో ఎవరికేమైనా కూడా నేను అసలు తట్టుకోలేను. ఇంకా రిమైనింగ్ ఏదైనా ఉంది అంటే అది నేను మీతో షేర్ చేసుకోవడమే అంతే, అంతకు మించి ఏం లేదు. నేను ఎవరికి పెద్దగా ఫ్రెండ్స్ అంటూ ఒకరిద్దరు మాత్రమే ఉండలేదు, నాకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. సో నా ఫీలింగ్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంతే. బోర్గా ఫీల్ అవుతే సారీ, ఏమనుకోవద్దు. అమ్మ వాళ్ళకు రెంట్కి తీసుకున్న హౌస్ అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామందికి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, అలాగే డిజైన్స్ కానీ ఇలా చూస్తే ఒక ఐడియా వస్తుంది కదా, అందుకని నేను మీతో మేము తీసుకున్న ఇంటిని, అమ్మ వాళ్ళ కోసం తీసుకున్న ఇంటిని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే అది న్యూ హౌస్ కొత్తగా ఉందన్నమాట, కలర్ కాంబినేషన్స్ కానీ లేదా డిజైన్స్ కానీ ఇలాంటివి షేర్ చేస్తే ఎవరైనా కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, కొన్ని ప్లాన్స్ కానీ ఐడియాస్ కానీ యూజ్ అవుతాయి. సో అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎలా ఉందనేది వీడియో చూసి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇదేనండి మేము మా పేరెంట్స్ కోసం చూసిన రెంటెడ్ హౌస్, ఇది బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. లోపల ఎలా ఉందో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. బయట మనకు స్టెప్స్ కింద ఇలా ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు, బయట వాళ్ళు ఎవరన్నా వస్తే కరెంట్గా ఉంటుందని చెప్పి ఇలా ఇచ్చారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా. టూ డోర్స్ ఉన్నాయి, డోర్స్ కూడా వీళ్ళు నెట్టెడ్ ఇచ్చేసారు, మస్కిటోస్ అవి రాకోకుండా ఉండేందుకు నీట్గా మనకు మస్కిటో నెట్ ఇదంతా ఇచ్చేసారు. సో సింపుల్గా మెయిన్ డోర్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంది. సో హాల్ అనేది ఇలా ఉంటుంది, అన్ని విండోస్కి ఇలా నెట్తోనే ఇచ్చారు వాళ్ళు. సో వీళ్ళు హాల్లో కొంచెం బ్రైట్ కలర్స్ యూస్ చేశారు. ఇది టీవీ యూనిట్. టీవీ యూనిట్ కొంచెం పెద్దగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, చూడడానికి కొంచెం బాగుంటుంది. హాల్ నుంచి ఇలా వెళ్తే ఇక్కడ కామన్గా మనకు దేవుని రూమ్ అనేది ఇచ్చారు. దీనికి టూ డోర్స్ ఉంది, బెల్ షేప్లో కొంచెం డిజైన్ ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఇంటికి ఇలా ఉంటుంది కదా. నెక్స్ట్ దాని పక్కనే కిచెన్, కిచెన్లో కూడా కొంచెం బ్రైట్ కలర్స్ యూజ్ చేశారు, కొంచెం స్పేసియస్గా ఉంది. మామూలుగా అయితే కొన్ని ఇళ్ళలో కిచెన్ చిన్నగా ఉంటుంది కదా, కానీ ఇక్కడ కొంచెం బాగానే ఉంది. ఫ్రిడ్జ్కు ఇలా కన్వీనెంట్గా సపరేట్గా ఉంది. అక్కడ నుంచి ఇది బెడ్రూమ్. బెడ్రూమ్లో వన్ సైడ్ ఫుల్గా కబోర్డ్స్ ఇచ్చారు. ఇల్లంతా ఓవరాల్గా కొంచెం బ్రైట్ కలర్స్ యూజ్ చేశారు, బట్ కన్వీనెంట్గా ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్, బాత్రూమ్స్ బాగా పెద్దగా ఉన్నాయన్నమాట, చిన్నవిగా లేకోకుండా కొంచెం స్పేసియస్గా ఉన్నాయి బాత్రూమ్స్. పైన ఇది కిడ్స్ బెడ్రూమ్ కాబట్టి పైన ఇలా క్లౌడ్స్ లాగా వచ్చి డిజైన్ ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఇది హాల్లో ఉన్న సీలింగ్ డిజైన్, ఫ్యాన్స్ లైట్స్ అన్నీ ఓనర్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. దీనికి ఆపోజిట్లోనే ఇంకొక బెడ్రూమ్ ఉంది,
దీంట్లో కూడా కలర్స్ అనేవి కొంచెం బ్రైట్ గానే ఇచ్చారు సేమ్ ఇంత ముందు మనం చూసిన బెడ్ రూమ్ లాగా ఇది కూడా ఉంటుంది దీని సీలింగ్ వచ్చేసి డిజైన్ ఈ విధంగా ఉంది కాస్త బెడ్ రూమ్స్ చిన్నవిగా ఉన్నాయి బట్ ఓకే సరిపోతుంది పైన మనకు స్టోరేజ్ ఏదైనా వేస్టేజ్ ఉన్నా లేకుంటే ఎక్స్ట్రాగా ఏదైనా సామాన్లు ఉంటే అక్కడ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా స్టోరేజ్ ఇచ్చారు బెడ్రూమ్ నుంచి చూస్తే లుక్ ఈ విధంగా ఉంటుంది హాల్ అనేది ఇది ఎంప్టీగా ఉన్నప్పుడే తీసాము ఎందుకంటే సామాన్ అంతా వస్తే ఇంత ఫ్రీగా ఉండదు చూపించడానికి అందుకని చెప్పేసి మనము కీస్ హ్యాండిల్ చేస్తానే మనం ఇలా షూట్ చేసాము బయట కూడా మనకు సీలింగ్ అనేది ఇచ్చారు ఫ్యాన్ ఇచ్చారు పిఓపిస్ డిజైన్స్ అన్నమాట కొంచెం బ్రైట్ కలర్స్ యూస్ చేశారు ఓవరాల్ గా ఇల్లు మొత్తం కొంచెం డిజైన్స్ బాగున్నాయి ఇలా అప్ స్టేర్ పైనకి వెళ్తే మన సింగిల్ బిల్డింగ్ కాబట్టి మనం పైన కూడా వెళ్ళి యూస్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో అయితే ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ఇప్పుడు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రీచ్ అవుతూ ఉంటుంది థాంక్స్ ఫర్ వాచింగ్